హాయ్ వెల్కమ్ టు ద ఛానల్ బోర్బ్రెండ్స్ వన్ మిటింగ్స్ ఇవాళ అ పార్ట్ అ పార్ట్ విడిగా పలికితే ఏంటి భావము కలిపి పలికితే ఏంటి భావము ఏ పార్ట్ ఒక భాగం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ టీమ్ అతను మా జట్టులో ఒక సభ్యుడు హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఆర్ టీమ్ మే హ్యావ్ ద పార్ట్ ఆఫ్ యువర్ శాండ్విచ్ మే హ్యావ్ అ పార్ట్ ఆఫ్ యువర్ శాండ్విచ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ శాండ్విచ్ ఒక భాగం శాండ్విచ్లో ఒక భాగం నేను తీసుకున్నా నేను తిన్నాను సో మే హ్యావ్ అ పార్ట్ ఆఫ్ యువర్ శాండ్విచ్ షీ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ షీ షీఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ తను ఆ ఫ్యామిలీలో ఆ కుటుంబంలో ఒక భాగంగా ఎప్పుడు నమ్మింది ఎప్పుడు భావించింది షీ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఈ షీజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఓకే ఏ పార్ట్ అంటే ఒక భాగం ఆ పార్ట్ అంటే విడిగా లేక దూరంగా తప్ప అన్న సందర్భంలో వాడతాం రాక్స్ ఫెల్ థర్టీ ఫీట్ పార్ట్ రాళ్ళు ముప్పై అడుగుల దూరంలో పడ్డాయి దూరంలో విడిగా అని చెప్పాల్సినప్పుడు మనం ఆ పార్ట్ వాడతామంటా ఎక్సెప్ట్ టామ్ అండ్ జెర్రీ ద రో హోల్ రూమ్ వా సైలెంట్ ఈ సందర్భంలో అపార్ట్ కూడా చెప్పొచ్చు ద హోల్ రూమ్ వా సైలెంట్ అపార్ట్ ఫ్రమ్ టామ్ అండ్ జెర్రీ టామ్ అండ్ జెర్రీ తప్ప తప్ప అన్న సందర్భంలో కూడా వాడచ్చు దూరం అన్న సందర్భంలో కూడా వాడచ్చు షీ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇక్కడ ఫ్రమ్ ద ఫ్యామిలీ అపార్ట్ అన్నప్పుడు ఏ నీ పార్ట్ని ఒకటే కలిపేస్తాం తను ఎప్పుడు కూడా ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లే భావించింది షీ ఆల్వేస్ ఫెల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ తను ఎప్పుడు ఫ్యామిలీలో ఒక భాగంగా భావించింది ఏ పార్ట్ ఒక భాగం అపార్ట్ దూరంగా అవతలగా మరి తప్ప అన్న సందర్భంలో వాడతాం